Welcome to GRTV. Now, we are placing all the rhizome family under one roof. See, ఇప్పుడు మనం టర్నిప్ మీకు ఇప్పుడు ఇది ప్లాంటేషన్ చేస్తాం. సో ఇది సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. టర్నిప్, సో ఇది బీట్రూట్. రైజోమ్, దిస్ ఇస్ జింజర్. This is kanda. So 1, 2, 3, 4, 5, 6. Next, this is 7. Idi seven. So ivanni mano ఒక రూఫ్ కిందకి తీసుకొచ్చేస్తే మీకు వీటి మధ్య పోటీతత్వం బాగా పెరిగి మీకు అన్నీ మీకు ఇంచుమించుగా చాలా తక్కువ టైంలో ఎక్కువగా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకనే మీకు ట్రాన్స్పరెంట్ మేము ఈ జిప్ బ్యాగ్ ప్రిఫర్ చేసాం. ఇందులో మీకు మనకి రూట్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి, నెక్స్ట్ ఏ డైరెక్షన్లో పెరుగుతున్నాయి, హారిజాంటల్లో, వెర్టికల్లో, లాంగిట్యూడినల్లో, నెక్స్ట్ స్పెరికల్లో, నెక్స్ట్ 360 డిగ్రీస్లో, నెక్స్ట్ ఏ విధంగా పెరుగుతున్నాయో మనకి ఇది క్లియర్ కట్గా ట్రాన్స్పరెంట్గా మనకి కనిపిస్తుంది. సో ఫస్ట్ డ్రై మీకు నీమ్ లీవ్స్ వేసాం. సో మీకు పెస్ట్ అటాక్స్ కానీ, నెక్స్ట్ టెర్మైట్ అటాక్స్ కానీ మీకు ఉండకుండా ఈ డ్రై నీమ్ లీవ్స్ ప్లస్ మ్యాంగో లీవ్స్ ఇందులో ప్లేస్ చేసాం. సో దీని మీద ఇప్పుడు మీకు ఇది మార్బుల్ స్టోన్స్ మేము వేస్తాం. దాని మీద మళ్ళీ ఇప్పుడు కొద్దిగా ఆ మీడియా వేసి మళ్ళీ గ్రనైట్ స్టోన్స్ వేసి తర్వాత మొత్తం అంతా మీకు ఈ మీడియా బెడ్ కింద తయారు చేస్తాం. సో మీకు ఇప్పుడు సో డ్రై నీమ్ లీవ్స్ మనం ప్లేస్ చేసాం. సో ఇప్పుడు మార్బుల్ స్టోన్స్ ఇందులో వేస్తాం. ఎందుకంటే మీకు వాటర్ని ఇది అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ, నెక్స్ట్ కూలింగ్నెస్ ఉంటుంది. మీకు స్లాబ్ హీట్ కానీ దీని మీదకి వచ్చే అవకాశాలు లేవు. సో మీకు మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ స్టోన్స్ చాలా మీకు యూస్ఫుల్. నెక్స్ట్ ఇప్పుడు మీడియా ఇదే ఇదే ఇదే
మొత్తం కుషనింగ్ కుషనింగ్ ఎప్పుడు ఉంటుందో మీకు ఈ రైజోమ్ ఫ్యామిలీ ఎప్పుడైతే కుషనింగ్ పెర్ఫెక్ట్గా ఉంటుందో మీకు గ్రోత్ అనేది 360 డిగ్రీస్లో జరిగే అవకాశం ఉంటుంది. అదే మీరు కుషనింగ్ ఇవ్వలేదనుకోండి, హార్డ్గా ఉంటే మీకు రైజోమ్ ఫ్యామిలీలో ఎనీ ప్లాంట్ మీకు పెరిగే అవకాశాలు ఊరే అవకాశాలు ఉండవు. మీకు రెసిస్టెన్స్ ఎక్కువైపోతే అన్ని ఎప్పుడు 360 డిగ్రీస్లో మీకు దుంప పెరగకుండా అబ్స్ట్రక్షన్స్, నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ మీకు ఆ దుంపకే స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువైపోయి మీకు సన్నంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ బెడ్ ఈ విధంగా మీకు ఏర్పాటు చేసాం. ఈ ట్రాన్స్పరెన్సీ వల్ల మీకు ఈ రూట్స్ ఈ దుంప ఏ విధంగా ఏ డైరెక్షన్లో పెరుగుతుందో మీకు మనకి తెలుస్తుంది. అది అది గ్రనైట్ చిప్స్ తీసుకురా ఆ సంచులో వెళ్ళి ఇందులోకి తీసుకురా ఇందులోకి. సో మనం ఇప్పుడు నీమ్ లీవ్స్ డ్రై లీవ్స్ మ్యాంగో డ్రై లీవ్స్ వేసాం. దాని మీద మార్బుల్ చిప్స్ డిఫరెంట్ షేప్స్లో రౌండ్ ఉన్నాయి, నెక్స్ట్ స్పెరికల్ ఉన్నాయి, నెక్స్ట్ లాంగిట్యూడినల్ ఉన్నాయి, నెక్స్ట్ రాంబాయిడల్ షేప్లో ఉన్నాయి, నెక్స్ట్ ఓవల్ షేప్లో ఉన్నాయి. ఓయ్ అక్కడ ఉన్నాయి కదా, అక్కడ సంచి లేదా గ్రనైట్ అది నల్ల పిక్క. సో మీకు అన్ని అన్ని షేప్స్లో మార్బుల్ చిప్స్ ఉన్నాయి. మార్బుల్ చిప్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇట్ కెన్ అబ్సార్బ్ వాటర్ అండ్ రిటైన్ ఇన్ ద మార్బుల్ పీస్ ఇట్సెల్ఫ్. మార్బుల్లో మీకు చల్లదనం చలువరాయి అని పేరు ఎందుకు వచ్చింది, అందులో మార్బుల్లో నిగూఢంగా మీకు వాటర్ కంటెంట్ ఉండటం వల్ల అది వేడిమి అంటే ఎక్స్ట్రీమ్ హీట్స్ అప్పుడు అది ఎమిషన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు మండు వేసవిలో మార్బుల్ మీద నడిస్తే చాలా చల్లగా ఉంటుంది, అంటే మార్బుల్లో మనకి నిగూఢంగా మనకి వాటర్ కంటెంట్ ఉండి ఆ చల్లదనాన్ని చలువరాయి మీకు చల్లదనాన్ని మీకు అందించే స్టోన్ కాబట్టి దాన్ని చలువురాయి లేదా మార్బుల్ స్టోన్ అంటారు. సో మార్బుల్లో నిగూఢంగా మీకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ హీట్ కండిషన్స్ నెక్స్ట్ హాట్ సమ్మర్లో మీకు ఈ దుంపలు మీకు పాడవకుండా నెక్స్ట్ మొక్క యొక్క గ్రోత్ రిటార్డేషన్ అవ్వకుండా మీకు ఇవి చాలా బాగా పనిచేస్తాయి. సో మీకు నీమ్ లీవ్స్ ప్లస్ మ్యాంగో లీవ్స్ ప్లస్ దాని మీద మార్బుల్ చిప్స్ నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్లో మార్బుల్ చిప్స్ అవి మనం బెడ్ ఏర్పాటు చేసాం. దాని మీద మీకు ఈ మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ నెక్స్ట్ కోకోపిక్ అండ్ వెర్మీ కంపోస్ట్ మిశ్రమంతో కలిపింది ఇందులో మేము ఇన్కార్పొరేట్ చేసాం. ఇప్పుడు దీని మీద లైట్ ఒక లేయర్ బ్లాక్ గ్రనైట్ ఇది పీసెస్ మేము ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. సో ఇవి చేయటం వల్ల మీకు గ్రనైట్ చేయటం వల్ల మీకు ఈ రైజోమ్ ఫ్యామిలీ మీకు ఎక్కువగా ఇవి బాగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అది ఇర్రెగ్యులర్ షేప్లో మీకు గ్రోత్ ఉంటుంది. సో 25 కేజెస్ ఆఫ్ మీడియా మీకు ఇందులో మనం ఇన్కార్పొరేట్ చేసాం. సో ఇప్పుడు మనం ప్లేస్మెంట్ ఆఫ్
ఈ రైజోమ్ ఫ్యామిలీ మనం ఇందులో పెడదాం. ఇది బిగ్ సైజ్ కాబట్టి కంపల్సరీ ఇది సెంటర్ ఆఫ్ దీంట్లో ఇది ఇంట్రడ్యూస్ చేద్దాం. సో దీనికి కొద్దిగా పెరిఫెరల్గా మీకు ఇది ఇంట్రడ్యూస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బీట్రూట్ ఇది కూడా ఒకే లైన్లో మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం. నెక్స్ట్ రైజోమ్, రైజోమ్ మీకు పెరిఫెరల్గా మీకు ఇందులో ఇక్కడ చేస్తే మనకి ఏ డైరెక్షన్లో ఇది ఎక్స్పాన్షన్ అవుతుందో మనకు తెలుస్తుంది. ఈ జింజర్ నేను పెరిఫెరల్గా ప్లేస్ చేశాను. నెక్స్ట్ ఈ క్యారెట్, క్యారెట్ రెండో లేయర్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ స్వీట్ పొటాటో, స్వీట్ పొటాటో ఈ విధంగా ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తాం. నెక్స్ట్ ఈ కంబ ఇక్కడ ఇక్కడ పెరిఫెరల్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఇది వేరే టైప్ ఆఫ్ ఇది, ఇది కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేసాం, వాటర్, వాటర్. సో ఈ విధంగా మీకు టుడేస్ 10th. సో ఈరోజు 10th 2020. సో మనం ఒక 10 డేస్ తర్వాత లేదా 1 వీక్ తర్వాత ఈ దీని యొక్క ఎపిరెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. సో ఇప్పుడు ఆల్ రైజోమ్ ఫ్యామిలీ అండ్ ఆల్ అండర్ వన్ రూఫ్. సో మీకు ఇక్కడ బెడ్ కుషనింగ్ ఎఫెక్ట్ అంటే మీకు ఈ వెర్మీ కంపోస్ట్, మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ కోకోపిట్ వల్ల మీకు లూజ్ టెక్చర్ లూజ్గా ఉండటం వల్ల మీకు దుంపజాతి మొక్క స్పెరికల్గా, లాంగిట్యూడినల్గా, హారిజాంటల్గా, వెర్టికల్గా, నెక్స్ట్ లేటరల్గా మీకు ఎక్స్పాన్షన్ పెరిగే అవకాశం, ఆల్ డైరెక్షన్స్లో మీకు 360 డిగ్రీస్లో సమృద్ధిగా మంచి బల్జింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం జింజర్ పెరిఫెరల్గా మనం పెట్టాం. సో ఇందులోంచి మనకు ట్రాన్స్పరెంట్గా గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ బ్యాగ్ మనం సెలక్షన్ చేసాం. మధ్యలో మీకు టర్నిప్ పెట్టాం, నెక్స్ట్ ఇటువైపు మీకు బీట్రూట్ పెట్టాం, అదేవిధంగా ఇక్కడ మీకు స్వీట్ పొటాటో ఒక 4 పీసెస్ పెట్టాం, నెక్స్ట్ క్యారెట్ ఒక 5 పీసెస్ ఇన్కార్పొరేట్ చేసాం, నెక్స్ట్ ఇంకో దుంపజాతి మొక్క ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. సో ఈ విధంగా మనం ఇది నెంబర్ ఆఫ్ ఇది రైజోమ్ ఫ్యామిలీని ఒక అంబ్రెల్లా కింద తీసుకొస్తే
వీటి మధ్య పోటీతత్వం బాగా పెరిగి అన్నీ ఒకేసారి మనం పోసిన వెర్మీ కంపోస్ట్, మైక్రో మ్యాక్రో న్యూట్రియంట్స్, వాటర్ సప్లిమెంటేషను అన్నీ పుష్కలంగా అబ్జార్ప్షన్ చేసుకుని మనకి ఫోటో సింథసిస్ ద్వారా మంచి హెల్దీ లీవ్స్ అవి వచ్చే అవకాశాలు, నెక్స్ట్ దుంప కూడా మంచి విపరీతంగా పెరిగే అవకాశాలు మనకి కనిపిస్తుంది. సో ఎక్సెస్ వాటర్ డిశ్చార్జ్ ఈ స్టిచ్చింగ్ పెర్ఫరేషన్స్ ద్వారా మీకు బయటికి ఎస్కేప్ అవుతుంది. సో దేర్ వోంట్ బి ఎనీ వాటర్ రిటెన్షన్, కానీ వాటర్ని మీకు అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ ఈ గ్రనైట్ స్టోన్స్ పెబల్స్కి, మరి మార్బుల్ స్టోన్స్ పెబల్స్కి ఉంది. నెక్స్ట్ ఏమో మీకు పెస్ట్ అటాక్స్ రాకుండా కింద నీమ్ డ్రై నీమ్ లీవ్స్ మీకు ఎంతో కంట్రోల్ చేస్తుంది. సో ఇది మీకు 2-3 మంత్స్లో మంచి మనకి మంచి ప్రొడక్టివ్ ఈల్డ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది క్యారీ బ్యాగ్ పోర్టబిలిటీ తీసుకొచ్చాం. ఇది దుంపజాతి మొక్కల కల్టివేషన్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, దిస్ ఈజ్ పోర్టబిలిటీ. మీకు ఎక్కడికన్నా మనం ఇది తీసుకెళ్ళిపోవచ్చు. ఇన్ కేసు మీరు హౌస్ చేంజ్ చేసుకున్నా దీన్ని మనం వేరే చోటకి తీసుకెళ్ళచ్చు. 25 kgs ఆఫ్ మెటీరియల్ ఇది. సో మనకి మంచి ఈల్డ్ వస్తుందని మా ఎక్స్పెరిమెంటల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిదీ R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో మాకు అద్భుతమైన విజయాలు, నెక్స్ట్ ఫలితాలు, నెక్స్ట్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ ఇన్క్రెడబుల్ ఈల్డ్ వచ్చినాయి. సో మా ఈక్వేషన్స్ అన్నీ పెర్ఫెక్ట్గా మీకు మ్యాచ్ అవుతున్నాయి. సో అందువల్ల మీకు మంచి ఈల్డ్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.